హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. చూడండి అమ్మా, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. అండ్ వీడియోని మాత్రం పర్ఫెక్ట్గా క్లియర్ వరకు చూడండి. నేను ఒకటి చెప్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. చాలామంది అయితే లాస్ట్ మినిట్లో వన్ డే ముందు ఆర్ అట్లీస్ట్ 1 అవర్ ముందు వచ్చి చూడడం చేస్తారు, చూసారా? అలాంటి వాళ్ళు పాస్ అవ్వడం కాసం అనేది చాలా కష్టం. బట్ అలాంటి వాళ్ళకు కూడా కొన్ని డ్యామ్ షూర్ క్వశ్చన్స్ చెప్పాను. అట్లీస్ట్ అవి ఐడెంటిఫైడ్ చేయడం ఏంటో నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, లాస్ట్ సెమిస్టర్లో 2024 ఎవరైతే R22 రెగ్యులర్ కోసం రాశారో ఆ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్ అండి ఇది. నేను ఆల్రెడీ చెప్పాను దీని మీద క్వశ్చన్ వస్తుందని. దీంతోపాటు ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేశాను, ఏంటంటే ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇచ్చినప్పుడు మీ వేరియంట్ సంఖ్య కనుక్కోవడం, రైట్? ఆ క్వశ్చన్, ఈ క్వశ్చన్ రెండు వస్తాయి. బట్ మీ అదృష్టం బాగుంది, ఇది డైరెక్ట్గా అడగకుండా ఇంకో విధంగా అడిగారు. నేను బేస్ థీరం ప్రూఫ్ నేర్చుకోండి, దాని మీద ప్రాబ్లం నేర్చుకోండి అన్నాను. కానీ చాలా మందికి ఎక్కడ డౌట్ అంటే ప్రాబబిలిటీలో మరి బేస్ ఎక్కడ అప్లై చేయాలి, అడిషన్ ఎక్కడ అప్లై చేయాలి, మల్టిప్లికేషన్ ఎక్కడ అప్లై చేయాలి అనే డౌట్. ఇది నేను ఒక్క వీడియోలో చెప్తే రాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్లేలిస్ట్లో ఉన్న ఆల్ వీడియోస్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఈ ప్రాబ్లం అనేది ఇది 100% బేస్ థీరం క్వశ్చన్ అండి. మేడం మీరు చెప్పింది రాలేదు అన్న వాళ్ళు వినండి అమ్మా, బేస్ థీరం అని మీకు ఇది బేస్ థీరం క్వశ్చన్. ఇంకొకటి, ఈ పేపర్ నుంచి దీని ముందు పేపర్స్ 2023 అండ్ 2022 అండ్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ 3 జరిగాయి. అడ్వాన్స్డ్ సప్లీ మీ R18 వాళ్ళకు కూడా, అది కూడా మీ సిలబస్లో ఉంది. ఆ వాటన్నిటిలో నుంచి ప్రతి బిట్లో బేస్ థీరం ప్రాబ్లం అడుగుతున్నారు. ప్రతి క్వశ్చన్ నేను నెక్స్ట్ వీడియోలో ఆ రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాను. క్లియర్గా వినండి, బట్ వీడియో కంపల్సరీ లైక్ ఇవ్వండి, అప్పుడు నేను రిమైనింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి క్వశ్చన్ని 1-2 సార్లు చదవండి. మీకు బేస్ థీరం ప్రాపర్టీ తెలిసి ఉండాలి. బేస్ థీరం అంటే మనం ఎప్పుడు చేస్తామండి, ఇట్స్ ఎ కండిషనల్ ప్రాబబిలిటీ. ఏం కావాలి? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ ఆర్ ఎగ్జాస్టివ్ ఈవెంట్ అంటే ఏంటిదండి? ఏం లేదండి, సింపుల్గా రెండు ఈవెంట్స్ తీసుకున్నప్పుడు ద ఇంటర్సెక్షన్ ఆఫ్ దోస్ ఈవెంట్స్ షుడ్ బి ఈక్వల్ టు పై అవ్వాలి. వేటి ఈవెంట్ యొక్క ఇంటర్సెక్షన్ పై వస్తుందో దట్ ఈస్ రిలేటెడ్ టు అవర్ బేస్ థీరం. ఇక్కడ 2 ఈవెంట్స్ ఇచ్చారు, మీకు ప్రాబ్లం చదువుతే అర్థమైపోతుంది. ఓకేనా? కావాలంటే మన బేస్ థీరం ప్రాపర్టీస్ అన్ని చూసుకొని వినండి, నేను ఇప్పుడు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏమంటున్నాను చూడండి, ద ఛాన్స్ డాక్టర్, ఇదే క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో కూడా ఉంది, ఎక్సర్సైజెస్లో. బట్ ఏంటంటే డాక్టర్ రావ్ అని లేదు, అంతేనండి. ద ఛాన్స్ దట్ డాక్టర్ రావ్ విల్ డయాగ్నైజ్ క్యాన్సర్ డిసీజ్ కరెక్ట్లీ ఈ 60%. ఓకే, ఎ పేషెంట్ విల్ డై బై హిస్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ కరెక్ట్ డయాగ్నసిస్. కరెక్ట్గా డయాగ్నసైజ్ చేసిన తర్వాత కూడా తను చనిపోవడానికి ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయంటే 40%. ద ఛాన్స్ ఆఫ్ డెత్ బై రాంగ్ డయాగ్నసైజ్ 70% ఉందంట. అంటే ఏ పేషెంట్ ఆఫ్ డాక్టర్ రావ్ హూ హ్యాస్ క్యాన్సర్ డిసీజ్ డైట్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ హిస్ డిసీజ్ వాస్ కరెక్ట్లీ డయాగ్నైజ్డ్. కరెక్ట్గా ట్రీట్మెంట్ జరిగినాక కూడా చనిపోయే ప్రాబబిలిటీ ఎంత ఉంది అని మనం ఫైండ్అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ ఏం రాస్తాము అని అంటే, మనకి 2 ఉన్నాయండి. ఒకటి కరెక్ట్గా డయాగ్నైజ్ చేసినా కూడా చేస్తే ఎంత ఉంటుంది. యాక్చువల్గా మనకి ఉన్న డిసీజ్లో డాక్టర్ అనేది 60% మాత్రం డయాగ్నైజ్ చేయగలుగుతాడు. అందులో 40% కరెక్ట్గా ట్రీట్మెంట్ అయినా కూడా చనిపోయే పర్సంటేజ్ ఉంది. అండ్ 70% అనేది రాంగ్ ట్రీట్మెంట్ ఉంటే చనిపోవచ్చు. మనం ఏం కనుక్కోవాలి, మనకి కరెక్ట్ ట్రీట్మెంట్ అయినప్పుడు ప్రాబబిలిటీ ఎంత కనుక్కోవాలి. దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే చూడండి, ఏ ఫస్ట్ ఒక ఈవెంట్ తీసుకుందాం, రైట్? ఏం తీసుకుంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమనుకుంటున్నానంటే, లెట్ ఏ బి ద ఈవెంట్. ఏ ఈవెంట్ అనుకుంటున్నాను చూడండి, లెట్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ ఏంటిది, కరెక్ట్ డయాగ్నసిస్
ఓకే, కరెక్ట్ గా ఉన్నటువంటి కరెక్ట్ ఎస్టిమేట్, కరెక్ట్ గా ట్రీట్మెంట్ జరిగే ఈవెంట్ అని ఏ అనుకుంటాను, అండ్ బి ద ఈవెంట్ ఆఫ్ రాంగ్ డయాగ్నోసిస్. ఓకే, అప్పుడు ఇది ఇలా తీసుకున్నప్పుడు మనకి యాక్చువల్గా ఎంత ఇచ్చారంటే 60% అన్నారు, రైట్? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఎంత ఉందండి నాకు ఇక్కడ యాక్చువల్గా ప్రాబబిలిటీ ఆఫ్ ఏ? మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అంటే కరెక్ట్గా డయాగ్నసైజ్ అయినప్పుడు ఓకే ఎంత పర్సెంట్ ఉంది నాకు ఇక్కడ, అప్పుడు దీని నుంచి నేనేమని రాయొచ్చు, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. ఓకే, ఆర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఎంత తీసుకుంటున్నాను నేను, 60/100. ఓకే, అంటే ఏంటిది 0.6 వస్తుంది. మరి రాంగ్ డయాగ్నసైజ్ అయినప్పుడు ఎంత వస్తుంది నాకు, దట్ ఈస్ వాట్ చూడండి నాన్న, 40-60% ఏమో కరెక్ట్గా ఓకే, అండ్ 40% అనేది మనకి రాంగ్ డయాగ్నసిస్ అయినప్పుడు. ఓకే, అంటే నాకు ఎంత వస్తుంది, ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 40/100. ఓకే, అంటే 0.4 వస్తుంది. అవునా, వచ్చిన తర్వాత మనం ఏం కనుక్కోవాలి, ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ అనేది ఇంకొక ఈవెంట్ అనుకుంటున్నాను. ఎలాంటి ఈవెంట్ అంట అది, ఈ బి ద ఈవెంట్ లెట్ ఈ బి ద ఈవెంట్ దట్ ద పేషెంట్ డై, అంటే ఏంటిది ప్రాబబిలిటీ ఆఫ్ E/A. కరెక్ట్గా డయాగ్నోసిస్ అయినా కూడా పేషెంట్ చనిపోయే పాసిబిలిటీస్ ఎంత ఉన్నాయి మనకి, 40%. ఓకే, 40% అని అంటే సారీ అంటే 0.6 కదా మన యాక్చువల్గా 60%, అంటే 1 - 0.6 చేస్తే నీకు 0.4% వస్తుంది ప్రాబబిలిటీ ఆఫ్ E/A. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాబబిలిటీ ఆఫ్ E/B ఎంత వస్తుంది అంటే 70/ అంతే కదమ్మా, 70/100. పాయింట్ 0.7, కానీ మనకి అంత పర్సెంట్ ఓకే రాంగ్ డయాగ్నసైజ్ అయినప్పుడు 70/100 అంటే నాకు ఇది 0.7 వస్తుంది. అవునా, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఫ్రమ్ అవర్ బేస్ థీరం వాట్ ఈజ్ అవర్ ప్రాపర్టీ, అండ్ మనం ఏం కనుక్కోవాలి, వీ హ్యావ్ టు ఫైండ్ ఏం కనుక్కోమన్నాడు, ఇది ప్రాబబిలిటీ డిసీజ్ వర్ కరెక్ట్లీ డయాగ్నైజ్డ్, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ, A/E ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? ఇప్పుడు నేను బేస్ యూజ్ చేసి దీన్ని ఏం రాస్తాను అని అంటే చూడండి, మనకి తెలుసు బేస్ థీరం, ఒక ఈవెంట్ ఇచ్చి 2 ఈవెంట్స్ ఇచ్చినప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ మనం కనుక్కోవాల్సిన ఈవెంట్ బై దట్ దిస్ ప్రాబబిలిటీ బై కండిషనల్ ప్రాబబిలిటీ, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ E/A ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ప్రాబబిలిటీ ఆఫ్ E/B. ఇది నేను చాలా క్లియర్గా మన ప్లేలిస్ట్లో ఉంది, చూసుకోండి. ఇప్పుడు మనం హరిహరిలో కాకుండా ఇప్పుడు నేను ఆల్ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను, 0.6, 0.4, దెన్ వాట్ అబౌట్ దిస్ వాల్యూ, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ 0.6 అండ్ దిస్ ఇస్ 0.4 ప్లస్ ఇంకా మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. 0.4 అండ్ దిస్ ఇస్ 0.7. దీన్ని మొత్తం సాల్వ్ చేస్తే నాకు 6/13 వచ్చిందండి ప్రాబబిలిటీ ఆఫ్ A/E. ఇదండి 5 మార్క్స్కి అడిగారు. నెక్స్ట్ వీడియోలో నేను అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్గా 1/1, టైం ఉంటే మీరు కంపల్సరీ కమెంట్ చేయండి, సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, టైం లేదు ఎగ్జామ్ టైం అనుకుంటే 1/1 చేయమంటారా, నాకు కమెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్, మీ కమెంట్స్ అండ్ మీ లైక్స్ ఎక్కువ వస్తేనే ఆ వీడియోస్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.